మైల్ కి అమ్మ ఒక విషయం మనకు అప్పు కావాలిస్తే భూమి తనఖా పెడతాం బంగారం తనఖా పెడతాం ఈ దొంగనా కొడుకు బ్రాంది షాపులు దప్పు తెచ్చాడమ్మా నేను నేను రాజకీయాలకు వచ్చిన 40 సంవత్సరాలు అయ్యింది బ్రాంది షాపుల మీద అప్పు తీరు నేను ఎప్పుడూ చూడలేదు ఎంత ఇచ్చాడు చేసా మీకు 8300 కోట్ల అప్పు తెచ్చాడు వడ్డీ ఎంత తెలుసా 9.62% ఎన్ని సంవత్సరాలు తెలుసా 20 సంవత్సరాలు అప్పు తెచ్చాడు ఇది 3 నెలలు జైలుకి పోతాడు నా కొడుకు 20 సంవత్సరాలు అప్పు తెస్తాడా ఇది న్యాయం అమ్మా ఇది ధర్మం అమ్మా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తానమ్మా ఇదే కాబట్టి కరెంట్ ఛార్జీలు పెంచాడు నిత్యావసర వస్తువులు పెంచాడు అదే విధంగా ఆకలికి చెత్త మీద పొండేసి చెత్త నా కొడుకు అమ్మీడు ఇడిగమ్మా మనం ఓటేస్తాం ఒకసారి అర్థం చేసుకోమని మనం అందరం అడుగుతున్నామ్మా అంతేకాకుండా ఇవాళ లోకేష్ గారు నేను కలిసి కొన్ని రోజులు నేను లోకేష్ గారు కలిపి పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ చేసాం నా తర్వాత వారు చేశారు ఇద్దరం కలిసి పల్టూరులోని అన్ని ప్రాంతాల్లో కూడా 25,000 కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాం దమ్ముంటే రారా చెప్తాం మేము దమ్ముంటే రా చూపిస్తాం